టైం కూడా సిక్స్ అయింది. నేను నాకు పడలేదు. ఇప్పుడైతే నిద్ర వస్తుందో అంత ఊరికి ఇలా ఆడుకుంటా నిద్ర వస్తుంది ప్రపంచం నీకు. నాకు సిక్స్ పడింది ఇప్పుడు. రవి మళ్ళీ నువ్వే నాన్న నాకు చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు కాబట్టి ఎప్పుడు పడుకోవచ్చు, ఎప్పుడు అంతసేపు ఆడుకోవచ్చు అంతే కదా. అసలు మనకు టెన్షన్ లేదు నాన్న, తెలుసా? మనకు కావాల్సిన సామాన్లు అన్ని కూడా తెచ్చేసాం. 10 డేస్ కాదు, 10 మంత్స్ లాక్డౌన్ ఉన్నా సరే మనకేం ప్రాబ్లం లేదు. ఆయన ఆన్లైన్ లో కూడా మనం చక్కగా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అంతే కదా. రేపు మిల్క్ ఉందా? ఉంది. ఉందిగా. రాలేదు ఇంకా. అవును, ఒకవేళ చూసుకో మనకేమైనా కావాలేమో మళ్ళీ ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేసి యాప్ లో ఆర్డర్ ఇచ్చేస్తాను. నాన్న ఉదయం 6 గంటలకు అనగా వెళ్ళారు రా సరుకుల కోసం, ఇంతవరకు రాలేదు. ఎప్పుడు వస్తారు మరి? లైన్ ఎక్కువ ఉండేవంటరా. నాన్న వస్తేనే మనకు వంట, నేను వెళ్తే పని అవ్వదని చెప్పి నాన్న వెళ్ళారు. వెళ్ళాడుకో. హలో, ఏం చేస్తున్నావు? నేనా? రీల్స్ చేస్తున్నా. ఏముంది, హాలిడే కదా, లాక్డౌన్ కాబట్టి ఆఫీస్ లేదు, చక్కగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నా. అమ్మో, ఇంట్లో పని అయితే నా వల్ల కాదు, మార్నింగే మెయిడ్ వచ్చేసి అన్ని చేసుకుని వెళ్ళిపోతుంది. మార్నింగ్ 6 o'clock కల్లా రాకపోతే జాబ్ నుంచి తీసేస్తానని చెప్పాను, దెబ్బకి టైంకి వస్తుంది. మనకైతే ఆ టెన్షన్ లేదు, ఇంట్లో కూర్చున్న డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ లాక్డౌన్ ఇంకా 2 రోజులున్నా పర్వాలేదే. థ్యాంక్ గాడ్. ఏంటి అని అంటే నేను సాఫ్ట్వేర్ గా లేను, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే ఇంట్లో కూడా వర్క్ చేయాలి. యా, టైంకి జీతం పడిపోతుంది. చక్కగా ఇంట్లో రిలాక్స్, మూవీస్ చూడడం, రీల్స్ చేసుకోవడం, లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా నేను. యా, రీల్స్ చేస్తున్నాను. సరే, ఇన్స్టాలో పోస్ట్ చేస్తా, లైక్ చేయడం మర్చిపోకు. యా, ఎంజాయింగ్ ఎట్ హోమ్.
స్టే హోమ్ స్టే సేఫ్. అమ్మా ఆరింటికి లక్ష్మమ్మ గారి ఇంటికి వెళ్తానమ్మా. ఏడింటికి అలా వస్తానమ్మా అంటే ఐదుగురు కూడా చేసుకోవాలి కదా. ఆ వచ్చేస్తానమ్మా త్వరగా. ఆవిడ చేసి నీకు వచ్చేస్తాను అంటే మళ్ళీ ఐదు ఇల్లు ఉన్నాయి కదా పది గంటల లోపలికల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే అమ్మా ఉంటాను. ప్రసన్నమ్మా ఆరు గంటలకు రమ్మంటున్నాయా లక్ష్మమ్మ గారి ఇంటికి ఆరింటికి వెళ్ళాలి. ఎలాగో అర్థం కాదు ఐదు ఇల్లు ఉన్నాయా ఐదు ఇల్లు చేయగలనో లేదు చేయగలనో లేదు అంటే నాకైతే ఏ పని లేకుండా అయిపోతుంది. నువ్వేం చెయ్యాలి మరి లేకపోతే తిండికి ఏది మనకి ఎలా గడుస్తుంది ఎలా నువ్వు నాకెలా పని లేకుండా అయిపోయినది ఏ లాక్డౌన్ గడుపుతు ఇగో ఎక్కడ మాట్లాడేది మళ్ళీ నీకు కూడా వల్ల పనిపోతుంది కష్టం మనకి. మూవీ చూద్దాం. మూవీయా? కమ్ ఆన్. ఏ మూవీ చూద్దాం? గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. ఆ ఓకే దెన్. ఒక మూవీ చూసారు? అవును ఇందాక చూసిన సెకండ్ షో. ఇప్పుడు ఇప్పుడు ఏంటి? మిడ్ నైట్ షో. yes కమ్ ఆన్ గుడ్ yes మిడ్ నైట్ షో. డాడీ మన నైట్ మనకి స్నాక్స్ ఏం కావాలి? అన్ని ఉన్నాయి మన దగ్గర. బిస్కెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు వాంట్ జ్యూసెస్ చాక్లెట్ చిప్స్ ఆ చాక్లెట్స్ రెడీ సుష్మా చాక్లెట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. రెడీ సుష్మా మాకు ఇంటర్వెల్ అన్ని స్నాక్స్ ఇవి కావాలి. ఓకే ఓకే కమ్ ఆన్ yes I'll go and bring. మనం లైట్స్ అన్ని ఆపేసి కొంచెం సెట్ చేస్తాం మంచిగా. ఇప్పుడు రెడీ మూవీ ఏది? జ్యూస్ నాకు జ్యూస్ కావాలి. మనో ఇగో ఇది అయిన తర్వాత కూడా ఇంకో మూవీ చూద్దాం. ఫుల్ నైట్ అవుట్ ఓకే. ఈ లాక్డౌన్ మొత్తం ఎంజాయ్ చేయడమే. అస్సలు పడుకోవద్దు. నచ్చకపోతే పడేసానా తీసుకో. మరి సైనికులకు బలం కావాలంటే ఎక్కువ ఆకలి అయిపోదు కదా. అందుకని రాత్రిపూట బడ్జెట్ పోవాలన్నమాట. ఒకప్పుడు బయటికి వెళ్ళి యుద్ధాలు చేసేవారు, ఇప్పుడు మనలాగా ఇంట్లో ఉండి యుద్ధాలు చేస్తాం అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఎక్కువ బడ్జెట్ లేకపోతే ఆకలి వేసుకో. బడ్జెట్ ఓకేనా? సరేనా? బడ్జెట్ ఇంకా ఆకలి వేసి కూడా బలం కూడా వచ్చింది. ఓకేనా? నేను కాల్ చెప్పమంటావా? Thank you.
తడిచిపోతావు. వర్షం వాటర్ లో తడిస్తే ఇల్లంతా డర్టీగా అయిపోతుంది. కావాలంటే మనం చక్కగా రిసార్ట్ కెళ్ళి రెయిన్ డాన్స్ చేద్దాం. ఈ వర్షంలో మాత్రం వద్దు. అయ్యో చిచ్చి, మేడ్స్ కూడా రారు. ఇల్లంతా ఇప్పుడు నేనే శుభ్రం చేసుకోవాలి. చిచ్చి ప్రపంచన్ దేవుడు మన కోసం వర్షం పంపించాడు, కసి ఆడుకుంటేటి రానుకుంటాడు. ఆడుకోమందా వెళ్దామా? పోతా, నేను పద ఆడుతున్నా.